హలో శశి కుమార్ గారు అండ్ హాయ్ వాయుతనయ్. హలో అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్, వెరీ ఫైన్, వెరీ మచ్ ఫైన్. యా, చాలా బాగున్నాను. హౌ ఆర్ యూ? ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్, థ్యాంక్ యూ. సో నేనే ముఖ్యమంత్రి మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో మీరు? చాలా ఎగ్జైటింగ్ ఉందండి. అంటే యాజ్ అ డెబ్యూటెంట్ యాక్టర్గా ఇట్స్ మై ఫస్ట్ మూవీ, సో ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్ అండ్ బాగుంటుంది అండి ఎక్స్పీరియన్స్. అది వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. Yes, and any movie release is always exciting, and this is even more exciting, and especially when you have a good co-artist and there is a good competition in the acting paranga, so you feel excited. So okay, we are really excited for that. Okay. So good co-artist and jeppi face lanta velugutho chepparu eli manchi talented a vayutana igaru chudanandi. You should ayina gurinchi telusukovali movie chudalsindi. And the best part entante మా ఇద్దరికి ఫేస్ టు ఫేస్ అనేది లేదు ఇక్కడ. అసలు ఈ మూవీలో ఒక స్పెషల్ క్వాలిటీ ఒకటి ఉంది యాక్చువల్లీ. అంటే ఎక్కడ ఈ యాంటాగనిస్ట్ అండ్ ప్రొటాగనిస్ట్ ఎక్కడ కలుసుకోరు. దట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్. జనరల్గా అలా ఉండదు కదా, ఎక్కడ కూడా అదే, బట్ ఈ మూవీలో ఎక్కడ ఉండదు అలాగే. సో మీ ఇద్దరికి కాంబినేషన్ సీన్స్ లేవు మూవీలో? లేకపోతే మీరు ఎలా అంటే ఒకసారి ఆ వర్కింగ్ స్టైల్ అది చూసారా మీరు? అంటే ఆఫ్ ది సెట్ వెళ్ళడం కావచ్చు కానీ మన ప్రివ్యూ షో కానీ చూస్తాం. సో దట్స్ వెన్ వి మా వర్క్ గురించి మేమే చూసుకున్నాం ఇంకా. ఓ, సో ఈ నేనే ముఖ్యమంత్రి స్టోరీ ఫస్ట్ మీరు విన్నప్పుడు అసలు మీ మైండ్లో ఏం రన్ అయింది? ఒక 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. లైక్ దేవిప్రసాద్ గారు సూరిబాబు అండ్ హీ ప్లేడ్ చిన్నప్పి అండ్ మీ అభిరామ్ అనే రోల్ ప్లే చేసాం. 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ని లైక్ ఒక పొలిటికల్ జర్నీలో చూపించారు. 3 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ కంప్లీట్లీ పొలిటికల్ గేమ్ ఆ ముగ్గురు మధ్యలో, హౌ దే ట్రావెల్ ఇన్ దేర్ జర్నీ. అది సో మీకు ఎలా అనిపించింది స్టోరీ విన్నప్పుడు? వార్ ఆఫ్ చైర్స్ అండి. అండ్ ప్రతి ఒక్కరికి ఒక ఒక స్పెషల్ దారి ఉంటుంది, వే టు అప్రోచ్ టు ఇట్. సో మన రాములు క్యారెక్టర్కి ఎలా ఒక వే ఆఫ్ అప్రోచింగ్ టువర్డ్స్ ఇట్ ఉంది, అలాగే చిన్న బీన్ నా క్యారెక్టర్కి ఒకటి ఉంటుంది. అండ్ సేమ్ సూర్యబాబు అని మన దేవిప్రసాద్ గారికి ఒక ఏంటో. సో ఎవరిది కలిసి వచ్చింది, ఎవరిది స్టేట్ కానీ మిగిలింది అన్నట్టు ఉంటుంది. ఇట్ ఈస్ ఇంకా నేను రివీల్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఇస్ స్క్రీన్ ప్లేది ఒకటి ఇది ఉంటుంది, అందుకని ఎక్కువ చెప్పలేకపోతున్నాను. సో దేవిప్రసాద్ గారితో కాంబినేషన్ ఉందా అండి? నాకుందండి, దేవిప్రసాద్ గారితో కాంబినేషన్ ఉంది. ఆయన చాలా లక్కీ, ఆయన చాలా లక్కీ. ప్రతి సీన్ ఆయనకు ఉంది, మేము మాత్రం ఒకే ఒక షార్ట్ కలిసాం అంతే. బట్ ఐ డిడ్ స్పెండ్ క్వాలిటీ టైం విత్ దెమ్ ఆఫ్ ద స్క్రీన్. సో వెరీ నైస్ జెంటిల్మెన్. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీలో అయితే యూ సీ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మనం ఒక తండ్రిగా చూసాం మన నీతినాది ఒకే కథలో, మన ఎన్టీఆర్లో ఒక ఇందులో చూసాం ఇంకా. సో దిస్ ఈజ్ అ టోటలీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఎన్టీఆర్ కథానాయకుడులో కూడా గుమ్మడి గారి క్యారెక్టర్ చేశారు. సో మీకు ఎక్కువ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి కాబట్టి, సో దేవిప్రసాద్ గారు ఆర్టిస్టే కాదు ఒక డైరెక్టర్ కూడా కాబట్టి. నేను డైరెక్టర్ అండి యాక్చువల్లీ. ఈ మధ్యన ఇప్పుడు ఆర్టిస్ట్ కూడా అదే మా దాంట్లో కూడా వచ్చేస్తున్నా. డైరెక్టర్ కూడా కాబట్టి మీకు ఎప్పుడైనా అంటే ఏమన్నా పర్ఫార్మెన్స్ విషయంలో ఏమన్నా సజెషన్స్ ఇవ్వడం కావచ్చు అలాంటివి జరిగాయి? సెట్లో డైలీ అంటే మేము మార్నింగ్ కలుసుకునే వాళ్ళము, మేమిద్దరమే కాదు అందరం. లైక్ నాకే కాదు టీమ్ అందరికైనా మంచి సజెషన్స్ ఇచ్చేవారు, ఎందుకంటే యాజ్ హీస్ అ సీనియర్ డైరెక్టర్ యాక్చువల్లీ. డైరెక్షన్ ఆ పరంగా కూడా మాకు క్రాప్స్ ఏంటి అవన్నీ కూడా మాకు చాలా మింగిల్ అయినాయి ఆ టైంలో, యూజ్ అయినాయి చాలా. సో దట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. సో మీరు ఆఫ్ ద క్యామ్ క్వాలిటీ టైం స్పెండ్ చేశానన్నారు కదా, సో ఆ టైంలో అంటే మనం ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక పాయింట్ నేర్చుకుంటాం ఒక సీనియర్స్తో వర్క్ చేసేటప్పుడు. సో అలా మీరు టైం స్పెండ్ చేసినప్పుడు మీరు నేర్చుకున్న పాయింట్ ఏంటి దేవిప్రసాద్ గారి దగ్గర నుంచి? మీరు ఇంత చెప్తున్నారు కదండి ఆయన గురించి, డైరెక్టర్ ఆయన యాక్టర్ అని. ఆయన అలా ఉండరండి మామూలుగా. ఇప్పుడు మన అయినా వీ హ్యావింగ్ కాన్వర్సేషన్ ఇలా ఉంటారు ఆయన, మనం అని ఉంటాం రిలాక్స్ ఇంకా అని. మనం ఇంకా ఎలా అప్రోచ్ అవ్వాలి ఒక సీన్ కానీ లేదు ఇండస్ట్రీలో కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఈ ఆయనతో కూర్చుంటే అసలు టైం పాస్ అనేది మాకు ఉండదు, అసలు వెళ్ళిపోద్ది జబ్ 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 అని. ఈజ్ అ వెరీ అండ్ ఆయన మూవీస్ లాగే హీస్ టోట్లీ ఫన్. అంటే ఏదైనా ఒకటి చెప్తుంటే కూడా మంచి చెప్పడం కూడా ఈ అడ్వైజ్ అలా ఉండదు, సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన బేసిక్గా డైరెక్టర్, బట్ యాక్టింగ్ చేసేటప్పుడు కూడా ఆయన డెడికేషన్ చూసాం. ఆ వేరే క్రాఫ్ట్ ఉన్నా కూడా ఆయన అంత ఇంపార్టెంట్గా చేస్తాం. సో అండ్ డైరెక్టర్ మోహన్ రావిపాటి గారు, సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఎగ్జైటింగ్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ మూవీలో ఆయన డైలాగ్స్ అవి చాలా బాగుంటాయండి.
ఈవెన్ వాట్ హీ సేస్ ఇన్ ద టీజర్స్ అండ్ ట్రైలర్స్, అలాగే నేను కూడా నా క్యారెక్టర్ అని దేవిప్రసాద్ గారు కూడా ప్రతి మాట ఆయన చాలా స్పష్టంగా అండ్ చాలా లోతుగా ఉంటుంది, ఇన్ డెప్త్ ఉంటుంది. సో డైలాగ్స్ పరంగా ఈజ్ వెరీ గుడ్, అమేజింగ్ పర్సన్. యా, సో మీకు ఎలా అనిపించింది మోహన్ గారితో వర్కింగ్ స్టైల్, అంటే ఆయన వర్కింగ్ స్టైల్ పట్ల మీ అభిప్రాయం? చాలా బాగుందండి. హీ హాజ్ బిల్ట్ ఎవ్రీ క్యారెక్టర్ ఫ్రమ్ వెరీ బ్యూటిఫుల్లీ. ప్రతిదీ క్రాఫ్ట్ చేసింది చాలా బాగా చేశారు. రాములుది కానీ, మన దేవిప్రసాద్ది కానీ, మన సూరిబాబు క్యారెక్టర్ కానీ, ఈ చిన్నబ్బి క్యారెక్టర్ కానీ, అది ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు అప్రోచ్ అయ్యేసరికి వి ఫీల్ ఓకే కరెక్ట్గా ఉన్నారు. వాళ్ళ డైలాగ్స్తో మ్యాచ్ అవ్వడం కానీ, వాళ్ళ క్యారెక్టర్తో మ్యాచ్ అవ్వడం కానీ, సో వెన్ దే కమ్ ఫేస్ టు ఫేస్ అప్పుడు అనిపిస్తుంది ఓకే కరెక్ట్గా ఉన్నారు అన్నట్టు. సో ఫ్రమ్ గ్రౌండ్ అప్ బిల్డ్ చేసుకున్నారు. అండ్ దాని తోడు మన వాయు చెప్పినట్టు మంచి డైలాగ్స్ పడింది, చాలా మంచి డైలాగ్స్ పడింది. అండ్ కమలకర్ గారు, మా సినిమాటోగ్రాఫర్ గారు, ఇంకా దే ఆర్ లైక్ ఎలా చెప్పాలి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళది ఇబ్బంది ఉంటుంది కెమిస్ట్రీ. హీరో హీరోయిన్ కన్నా వాళ్ళది ఇబ్బంది ఉంటుంది. సో మీరు ఇందాక నుంచి డైలాగ్స్ 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 అన్న పదం వచ్చినప్పుడల్లా ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది నాకు ఇద్దరి ఫేసెస్లో. సో ఏంటి ఏదన్నా ఒక మీకు బాగా నచ్చిన అండ్ జనాలకి బాగా నచ్చుతుంది అనుకున్న డైలాగ్స్ ఒక్కొక్కళ్ళు చెప్పాలి నాకు ఇప్పుడు. పర్టికులర్గా నాకు అదే ఒక ఇన్సిడెంట్లో ఒక చిన్న సీన్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక టీచర్కి చెప్పే డైలాగ్ ప్రజల గురించి. నిన్నటి వరకు జరిగిన చరిత్ర మార్చి అందరూ ఆర్థికంగా నిలబడేలా చూద్దాం, మానవ సంబంధాలే కాదు సామాజిక చిత్రాన్నే మార్చేద్దాం, లెట్స్ రీడిఫైన్ ద గ్రోత్ నరేటివ్ టు పుట్ పీపుల్స్ వెల్బీయింగ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎఫర్ట్స్. చూస్తున్న ప్రేక్షకులందరికీ, మీరంతా యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.